మాలో నెలనా వెయ్యి రూపాయలు కనిపిస్తున్నారు అయ్యో సాయి సాను అట్లాగే పాడుకుంటున్నాము ఆయన అనుకోకుండా రెండు రెండు వేలు ఇస్తున్నారు ప్రజలు కదా చెప్పగానే నాకు ఆనందం లేదు పట్టు ఆనందం ఆత్మరమ్మానండి అది ఏమో కనబడేలా వచ్చామండి చంద్రబాబు నాయుడు గారికి నేను రూపంలో ఉంటామండి మళ్ళీ ఆయన ఈ రోజుల్లో ఆయన ఎప్పుడో ఉండి మమ్మల్ని ఆదిస్తున్నాయని మమ్మల్ని ఆలోచించి ఇంత పని చేస్తున్నాయంటే బాగా మాకు ఏం చెప్పాలో అర్థం కాదు ఆయన అంత దూరాన్ని ఉన్న రాష్ట్రాన్ని నడుపుతూ ఈ మమ్మల్ని ఎలా వచ్చిందో నేను అదే ఆలోచించాను అనుకోగా అనుకో ఊహించిన విధంగా జరిగిపోయింది అన్న దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఆ భార్య కూడా చెప్పాను అందరూ హ్యాపీగా కొడుకులు ద్రోహం చేసి ఆయన ఏ పని చేశాడంటే ఎవరు చేయరండి ఆ పని నా కొడుకు నాకు ద్రోహం చేశాడు దానికే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనుకుంటారు? చంద్రబాబు నాయుడు నాకేంటి దేవుడు నాకు పెద్ద నాకు కొడుకులు లేని ఆయన పెద్ద కొడుకు అని నేను భావించి ఏంటి ఆయన రుణం తీసుకుంటానికి నేను నా ఓట్లు మా రెండు ఓట్లు ఆయనకే చేసి నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్పి ఏంటి ఏంట్రా బాబు లేకపోతే మీకు వచ్చే ఎమ్మెల్యే మనకి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారేమో ఈయన అనుభవం చేయాలి. మీరు భోగవరం కట్టాడు ఏంటి ఎన్నో చెప్పగా ఎన్టీ రామారావు గారి పథకాలు ఎన్నో అమలు చేసి ఆయనకి మళ్ళీ ఇంకా అనుకోకుండా ఎక్స్ట్రా కూడా ఇంకా ఇస్తున్నారు ఆయన ఆయన గెలిస్తే ఇంకా ఎన్ని పథకాలు పెంచుకోవాలని అనుకోవడం కొత్త ఆయన మెయింటైన్ చేయాలంటే ఆపడంటే ఆయనకి అనుభవం ఉంటుంది రండి దాన్ని తర్వాత చేస్తారు దాని గురించి